Good morning, everybody. Good morning, all of you fourth class children. So already I have finished one lesson in English, and today I'll teach you the second lesson of the English. Okay, no more introductions. Come on, let us go into the lesson. While lesson is going on, you strictly, concentratively, you watch the whole video once, and after that, if you don't understand, you repeat it. Okay, rewatch it again, and then whatever the work is given in the video, just write it down in the diary and as it is, do according to the diary in the notebook. Alright, let us jump into the lesson. And today I am teaching you lesson 2, and the name of the lesson is The Creature in Ahmed's Cupboard. Okay, The Creature in Ahmed's Cupboard. Ahmed cupboard lo, oh, creature in the, what is that? Let us see. Okay, bump, bump, scratch. Ahmed opened his eyes and pulled the blanket up to his chin. He started around, He stared around his room, searching in the darkness for the thing that was making those scary sounds. So, bump, bump, scratch. Ahmed opened his eyes and pulled the blanket up to his chin. He stared around his room, searching in the darkness for the thing that was making those scary sounds. The cupboard door moved as something banged on it from inside. "Who is there?" Ahmed asked in a shaky voice. So, సడన్గా అతనికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్రియేచర్స్ కానీ ఏదైనా కనుమని పాకినట్టు పడినట్టు ఎట్లయితే సౌండ్ వస్తుందో అటువంటి సౌండ్స్ వచ్చాయి అతనికి. సో అహ్మద్ వాజ్ స్లీపింగ్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆఫ్టర్ హియరింగ్ టు దోస్ సౌండ్స్ హీ వోక్ అప్. సో లేచి వెంటనే లేచి పుల్ బ్లాంకెట్ కనుమని మనం లేస్తాం ఏదైనా పడుకున్నాం మన చిత్రలో ఉన్నాం ఏదో సౌండ్ వచ్చేసింది లేకపోతే ఇంకేదానో నాయిస్ వచ్చేసింది దాని మనం ఏం చేస్తాం వేరే ఏం సౌండ్ రాదు కానీ ఫట్ మన నిద్ర నుంచి లేస్తాం. సో లైక్ దట్ హీ ఆల్సో వోక్ అప్. ఓకే, హీ పుల్ ద బ్లాంకెట్ అప్ టు హిస్ చిన్. దాని మన మొహం మీద నుంచి బ్లాంకెట్ చిన్ దాకా తీసి ఏంది ఎక్కడ అని చూసింది. సో కబోర్డ్ వాజ్ ఓపెన్ రైట్. ద కబోర్డ్ డోర్ మూవ్డ్ యాజ్ సంథింగ్ బ్యాంగ్డ్ ఆన్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. లోపల నుంచి ఎవరో కబోర్డ్ డోర్ ని తోసినట్టుగా బ్యాంగ్ చేసినట్టుగా అది కొంత తెరుచుకొని ఉంది. సో హూ ఇస్ దేర్ అహ్మద్ ఆస్క్డ్ ఇన్ షేకీ వాయిస్. సో కొంచెం భయపడుతుంది ఇంట్లో ఎప్పుడైనా సరే ఇంట్లో ఎవరు లేరు ఒకరి మీద పడుకొని ఉన్నాం దాని ముందు సౌండ్ వచ్చింది మన ఇంట్లో ఉన్న కబోర్డ్ లాంటివి తెలిసి ఉంది అనే వారికి కొంత భయం వేస్తుంది. ఆ షేకీ వాయిస్ అనేది ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. సో ఇన్ ద సేమ్ షేకీ వాయిస్ హీ ఆల్సో ఆస్క్డ్ హూ ఇస్ దేర్ ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు అని అడిగి ద కబోర్డ్ స్లోలీ బిగాన్ టు ఓపెన్. అహ్మద్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద బెడ్ అండ్ ర్యాన్ టు ది కబోర్డ్ డోర్ స్లామింగ్ ఇట్ షట్ విత్ హిస్ పామ్స్. హీ గ్రాబ్డ్ ఎ చైర్ అండ్ propped it against the door handle. Then he ran out of his room and down the half. So the cupboard slowly began to open. Ahmed jumped out of the bed and ran to the cupboard door, slamming it shut with his palms. He grabbed a chair and propped it against the door handle. Then he ran out of his room and down the hall. His brother's door was wide open and Ahmed jumped onto Karim's bed. సో ఏమైంది ఇక్కడ మెల్లిగా ఒక్కసారి చిన్న దగ్గరికి బ్లాంకెట్ పూల్ చేసుకొని చూసిన తర్వాత కబోర్డ్ వాజ్ స్లోలీ ఓపెనింగ్ మెల్లిగా ఓపెన్ అవుతుంది. వెంటనే హీ జంప్డ్ అవుట్ ఆఫ్ ది బెడ్ అండ్ హీ స్లామ్డ్ ద డోర్. డోర్ ని గట్టిగా మూసేసాడు. మూసేసి ఒక చైర్ తెచ్చేసి హ్యాండిల్ కి అడ్డంగా పెట్టేశాడు. కబోర్డ్ డోర్ కి అడ్డంగా పెట్టేశాడు రైట్. అండ్ ఇమ్మీడియట్లీ హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ది రూమ్. రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ బ్రదర్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. హిస్ బ్రదర్ నేమ్ ఇస్ కరీమ్. హిస్ నేమ్ ఇస్ అహ్మద్ అండ్ హిస్ బ్రదర్ నేమ్ ఇస్ కరీమ్. సో ఆయన బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసి హాల్ నుంచి రన్ టు ది కరీమ్స్ రూమ్. ఓకే, కరీమ్ వాజ్ నాట్ దేర్ రైట్. సో బ్రదర్స్ డోర్ వాజ్ వైడ్ ఓపెన్. ద బ్రదర్స్ డోర్ వాజ్ వైడ్ ఓపెన్. అహ్మద్ జంప్డ్ ఆన్ టు కరీమ్స్ బెడ్. ఆ డోర్ ఆల్రెడీ మన బ్రదర్ ది ఓపెన్ చేసింది. వెంటనే వెళ్ళి ఆవిడ బెడ్ మీద జంప్ చేసి పడుకుంది. అహ్మద్ కరీమ్ ఆస్క్డ్ ఇన్ గ్రాగీ వాయిస్. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ హియర్. మెల్లిగా నిద్రలో మాత్రలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతుంది గ్రాగీ వాయిస్ రైట్. ఏంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వాళ్ళ బ్రదర్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది కాబట్టి వాళ్ళ బ్రదర్ పక్కన మంచం మీద ఇద్దరు కూడా వెళ్ళి పడుతుంది. సో కరీమ్ ఆస్క్డ్ అహ్మద్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఇక్కడ ఏం చేస్తున్నావు రాను అని చెప్పేసి మాత్రం అడిగాడు అనమాట. సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ హియర్ అహ్మద్ టాక్ డౌన్ కరీమ్ జామ్. దేర్ ఇస్ సంథింగ్ ఇన్ మై కబోర్డ్. యూ ప్రాబబ్లీ హ్యాడ్ ఎ బ్యాడ్ డ్రీమ్ గో బ్యాక్ టు బెడ్. సో కరీమ్ హ్యాండ్ పట్టుకొని ఇట్లా చేయి పట్టుకొని లాక్కున్నాడు. అండ్ మనం ఎప్పుడైనా భయం వేసినప్పుడు మమ్మీతో డాడీతో చేపట్టుకొని ఇట్లా దగ్గరికి లాక్కుంటాం కదా. సో లైక్ దట్ హీ టాక్ డౌన్ టు కరీమ్ జామ్. దేర్ ఇస్ సంథింగ్ ఇన్ మై కబోర్డ్. యూ
ప్రాబబ్లీ హ్యాడ్ ఎ బ్యాడ్ డ్రీమ్ గో బ్యాక్ టు బెడ్ నాకు అప్పుడు ఏదో ఉంది ఇట్లా జరిగింది మార్నింగ్ అని చెప్పేసేటప్పటికి వాట్ కరీమ్ సైడ్ యూ హ్యాడ్ ఎ బ్యాడ్ డ్రీమ్ నీకు ఏదో కల వచ్చింది కబోర్డ్లో ఏం లేదు ఏం లేదు నువ్వు వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకోపోయి కరీం చెప్పాడు. Ahmed yanked the blankets off the bed. It wasn't a dream. I was awake and the cupboard door started opening by itself. So Ahmed yanked the blanket illa dupatti unjesukunnadu unjesukoni em cheppadu and degara unna dupatti edaithe vala brother karim degara undo dupatti laageskoni Ahmed yanked the blanket off the bed. It wasn't a dream. I was awake and the cupboard door started opening by itself. నేను మెలుకునే ఉన్నాను కబోర్డ్ ఇట్ వాజ్ ఓపెన్డ్ బై ఇట్ సెల్ఫ్ ఓకే ఇట్ వాజ్ ఓపెన్ బై ఇట్ సెల్ఫ్ దానంతటా అదే ఇట్ సెల్ఫ్ మీన్స్ దానంతటా అదే ఓపెన్ అయిపోయింది అని చెప్పాడు. కరీం సైడ్ సైన్ అంటే ఇట్లా అనమాట నిట్టూరు పండు. సో కరీం సైడ్ ఫైన్ బట్ వెన్ వీ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు ప్రామిస్ టు లీవ్ మీ అలోన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది నైట్. సో ఏం చెప్పాడు కరీం సరే చూద్దాం కబోర్డ్లోకి వెళ్ళి చూద్దాం ఒకవేళ కబోర్డ్లో కనుక ఏం లేకపోతే నువ్వు మళ్ళీ ఈ నైట్ నన్ను డిస్టర్బ్ చేయదు యూ హావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ ఓన్ రూమ్ అండ్ యూ హావ్ టు స్లీప్ దేర్. సో దట్ హీ టోల్డ్. సో అహ్మద్ నాడెడ్ తనకై ఉపయోగించాడు అహ్మద్ నాడెడ్. సో కరీం రీచ్డ్ ఇన్ టు హిస్ డెస్క్ డ్రాయర్ అండ్ పుల్డ్ అవుట్ ఎ ఫ్లాష్ లైట్ దెన్ దే హెడెడ్ ఫర్ అహ్మద్స్ రూమ్. సో వాట్ హీ డిడ్ అహ్మద్ నాడెడ్ ఓకే అన్నాడు. సో కరీం రీచ్డ్ ఇన్ టు హిస్ డెస్క్ డ్రాయర్. సో డెస్క్ లో ఉండే డ్రాయర్ ఏదంతా ఉందో ఆ డ్రాయర్ అండ్ పుల్డ్ అవుట్ a flashlight, torch light is going. Then they headed for Ahmed's room. Ahmed room the girl came, while the girl say, well, so, Ahmed stopped in the doorway. He could hear something scratching his cupboard door. So, do you hear that? Ahmed asked. So, after killing Ahmed door the girl, I've been scratching sound, broken at two, sound was to me. Cupboard was broken at sound was to me. When then I say, Ahmed stopped in doorway, he could hear something scratching his cupboard door. చూడు సౌండ్ వినబడుతుందా డూ యూ హియర్ దట్ అహ్మద్ ఆస్క్డ్. ఓకే అహ్మద్ అడిగాడు అది నీకు వినబడిందా అని అహ్మద్ అడిగాడు. సో వాట్ హీ టోల్డ్ కరీం నాడెడ్ హీ వాక్డ్ ఓవర్ టు అహ్మద్స్ బెడ్ అండ్ పుల్డ్ ద కేస్ ఆఫ్ వన్ ఆఫ్ ది పిల్లోస్. హీ ఓపెన్డ్ ద పిల్లో కేస్. సో ఏం చేశాడు ఒక పిల్లో నుంచి పిల్లో దాంట్లో పిల్లో తీసేసి పిల్లో కవర్ పట్టుకున్నాడు. కరీం కి అడిగాడు అనమాట డిడ్ యూ హియర్ ద సౌండ్. ఎస్ ఐ హర్డ్ ద సౌండ్ అని చెప్పి కరీం చెప్పేసి హీ వాక్డ్ ఓవర్ ద అహ్మద్స్ బెడ్ అండ్ పుల్డ్ ద పిల్లో కవర్ ఒక పిల్లో కవర్ తీసుకున్నాడు. రైట్ కేస్ ఆఫ్ వన్ ఆఫ్ ది పిల్లోస్ హీ ఓపెన్ ద పిల్లో కేస్. యూ ఓపెన్ ద డోర్ వెరీ స్లోలీ అండ్ ఐ గ్రాబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అహ్మద్ స్లిడ్ ద చైర్ టు దిస్ సైడ్ అండ్ పుల్డ్ ద కబోర్డ్ డోర్ ఓపెన్ ఎ క్రాక్. So something banged against the door, trying to force it open. Ahmed took a deep breath and opened the door. A few more inches, a small fury creature ran into the pillowcase. So he came in the, went in a pillowcase, pillow ko cover unta kada, dantlochi pillow veesesi aa chetti chuttukoni, Ahmed game ani cheptunnadu, okka sari door suddenly opened, dantlo edundo nenu, I grabbed the creature lopala edundo dan patteskuntanu ani annadu. ఓకే అని చెప్పి యూ ఓపెన్ ద డోర్ వెరీ స్లోలీ సారీ నాట్ సో ఫాస్ట్లీ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తే నేను లోపల ఏ ఐటమ్ ఉంటుందో ఈ క్రియేచర్ అవుతుందో దాన్ని పట్టేసుకుంటానని అన్నాడు. ఏమో స్లిట్ ద చైర్ అక్కడ నుంచి చైర్ తప్పేశాడు టు ద సైడ్ అండ్ పుల్ ద కబోర్డ్ డోర్ ఓపెన్ ఏ క్రాక్. నెమ్మదిగా ఓపెన్ చేయమంటే దమ్మని ఓపెన్ చేసేసాడు. సో సంథింగ్ బ్యాంగ్ అగేన్స్ ద డోర్ ట్రైంగ్ టు ఫోర్స్ ఇట్ ఓపెన్. హ్యామర్ టు గెట్ డెప్ బ్రెత్ అండ్ ఓపెన్ ద డోర్ అ ఫ్యూ మోర్ ఇంచెస్ ఎ స్మాల్ ఫ్యూరీ క్రియేచర్ ర్యాన్ ఇంటు ది పిల్లో కేస్. నెమ్మదిగా ఇక అట్లా 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 డోర్ ఓపెన్ చేయగానే దాంట్లోంచి ఒక క్రియేచర్ ఏదో బయటికి రావాలని ట్రై చేస్తుంది. అప్పటికి అది ఆ పిల్లో కేసులోకి వెళ్ళిపోయింది. పిల్లో కేసులోకి వచ్చేసింది. ఏదైతే క్రియేచర్ కబోర్డ్ లో ఉందో అది పిల్లో కేసులోకి వచ్చేసింది. సో ఐ గాట్ ఇట్ కరీం సెడ్ క్లోజింగ్ ద పిల్లో కేస్ అండ్ హోల్డింగ్ ఇన్ ద ఎయిర్. వాట్ ఇస్ ఇట్ అహ్మద్ మూవ్డ్ క్లోజర్ యాస్ కరీం పీక్డ్ ఇన్సైడ్. సో కరీం పుట్ ద పిల్లో కేస్ ఆన్ ద బెడ్ అండ్ అన్ ఆరెంజ్ క్యాట్ క్లైమ్డ్ అవుట్. Ahmed scooped the cat up. Kitty, how did you get trapped in my cupboard? It came in the ventana terche varaku aa cupboard lo chedo okati pillow case lo durindi. Iga tarvata yes nen pattesina Ahmed don't worry ani cheppesi bed digariki vachesi nammadiga dantlo chi peek into the pillow case. Dantlo chi oka orange cat anedi you can see in the image oka orange cat pillow case lo chi bite vachesi.
సో వాడు పరీక్ష అన్నాడు, అరే నీకు నా క్యాట్ ఎట్లా వచ్చినావు, ఈ కబోర్డ్లోకి ఎట్లా దూరినావు, అసలు ఏం జరిగింది అని అడిగాడు అనమాట. ఐ మస్ట్ స్కూప్ ద క్యాట్ అప్. కిటీ, హౌ డిడ్ యూ గెట్ ట్రాప్డ్ ఇన్ మై కబోర్డ్? సో కరీం లాఫ్ట్, ద పువర్ క్యాట్, ఇఫ్ ఐ వాస్ లాక్డ్ ఇన్ యువర్ కబోర్డ్ విత్ యువర్ స్మెల్లీ షూ. సో వాట్ కరీం సెడ్, కరీం లాఫ్ట్, ద పువర్ క్యాట్, ఇఫ్ ఐ వాస్ లాక్డ్ ఇన్ యువర్ కబోర్డ్ విత్ యువర్ స్మెల్లీ షూ, I'd be banging on the door to get out. So poor kitty, Emma said, you were probably more scared than I was. He came under Karim Loft, the poor cat. If I was locked in your cupboard with your smelly shoe, I'd be banging out the door again. Ya nen kuda nee smelly shoe edaithe unneyo avi ganka andulo unte evaraina sare dantlo nunchi bayiki tappichukovalani chustaru nenaina ante ani nagadu anamata. Karim Loft, the poor cat. If I was locked in your cupboard, అంటే నేను గనుక కబోర్డ్ లో గనుక లాక్ అయి ఉంటే, విత్ యువర్ స్మెల్లీ షూ ఐడ్ బి బ్యాంగింగ్ ఆన్ ద డోర్ టు గెట్ అవుట్. అంతే కదా, మామూలు అయితే ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఆ స్మెల్ చూసి క్యాట్, నేనే తట్టుకోలేదు, మనుషులే తట్టుకోలేదు, ఇంకా క్యాట్ ఏం తట్టుకుంటారు, అప్పుడు నేనైనా సరే కబోర్డ్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేసేవాడిని, బయటకు వచ్చేవాడిని అని చెప్తున్నాడు. సో పూర్ కిటీ, ఐమస్ సే యు ఆర్ ప్రాబబ్లీ మోర్ స్కేర్డ్ దెన్ ఐ వాస్. సో నిజానికి నాకంటే ఎక్కువ నువ్వే భయపడుంటావు కిటీ అని చెప్పేసి Emma said, poor kitty, Emma said, you are probably more scared than I was, right? Now, so this lesson is finished. So before that, here are summative and formative assessment. Tick the right answer. So you have to tick the right answer. You heard the lesson. Okay, lesson winner kada. Even you would have into multiple choice questions are there. Just what happened right after Karim went into Emma's room? What happened? So read the lesson once again. Once again, I'll read the lesson, okay? నేను ఇప్పుడు ఒకసారి చదువుతా, చదివిన తర్వాత రైట్ మీరు ఇందులో ఉన్న హార్డ్ వర్డ్స్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ అని మీరే టిక్ చేయాలి. ఓకే, ఇది నేను చెప్పాను. సో హియర్ యు సీ బంప్ బంప్ స్క్రాచ్, అండర్లైన్ ది స్క్రాచ్ వర్డ్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వర్డ్. Ahmed opened his eyes and pulled blanket up to his chin. He stared around his room, searching in the darkness for the thing that was making those scary sounds. The cupboard door moved, something banged on from it, from inside. Who is there? Ahmed asked in shaky voice. The cupboard slowly began to open. Ahmed jumped out of bed and ran to the cupboard door, slamming. Underline slamming, the second word. Okay, right. So it shut with his palm. He grabbed, underline grabbed also, three, grabbed a chair and propped it against the door handle. Then he ran out of his room and down the hall. His brother's door was wide open and Ahmed jumped onto Karim's bed. Ahmed, Karim asked in a groggy voice, underline this groggy, fourth one, what are you doing in here? Ahmed tugged on Karim's arm. There is something in my cupboard. You probably had a bad dream. Go back to bed. Ahmed yanked. So underline this yank. This is the fifth hard word. So yanked the blankets off the bed. It wasn't a dream. I was awake and the cupboard door started opening by itself. Okay, five hard words. Yeah. Next. Karim sighed. Sixth one. Sighed. So, fine. But when we don't find anything, you have to promise to leave me alone for the rest of the night. Ahmed nodded. Karim reached into his desk drawer and pulled out a flashlight. Then they headed for Ahmed's room. Ahmed stopped in the doorway. He could hear something scratching his cupboard door. So, do you hear that? Ahmed asked. Karim nodded. He walked to Ahmed's bed and pulled the case off one of the pillows. He opened the pillowcase. You open the door very slowly and I'll grab whatever it is. Ahmed slid the chair to the side and pulled the cupboard door open a crack. Something banged against the door, trying to force it open. Ahmed took a deep breath and opened the door a few more inches. A small furry creature ran right into the pillowcase. Underline the seventh one, pillowcase.
7th. Right. I got Karim said closing the pillowcase and holding in the air. So what it Ahmed moved closer to Karim peeked inside. Underline peeked. 8th one. So Karim put the pillowcase on the bed and an orange cat climbed out. Ahmed scooped. Underline scooped. Trapped. So 9. 10. Ahmed scooped the cat up. Kitty, how did you get trapped in my cupboard? Karim laughed. The poor cat, if I was locked in your cupboard. Karim laughed. The poor cat, if I was locked in your cupboard with your smelly shoe, I'd be banging on the door to get out too. Poor kitty, Ahmed said. You were probably more scared than I was. So, this is your lesson. Okay, got it. Now I have given 10 hard words. You write down homework. Okay. 10 hard words one time in your notebook. So whenever you write homework, first put the date. Okay, write the date, write the name of the lesson, and then you start writing. Put the side heading also hard words, and then you start writing. For everything, date is must and the lesson name of the lesson is must every time. Okay. So with this, here I stop the lesson here. Meet you in the next video. See you.